హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 230 పాయింట్స్ గెయిన్ అయ్యి 71,337 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 92 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,441 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 233 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,725 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్, బట్ అక్కడ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ఎటు వెళ్తుందో కన్ఫర్మ్ లేని కొంత వీక్నెస్ మనకి కనిపిస్తున్న నెక్స్ట్ 1 అవర్ లో మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయని 140 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో 300 to 400 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ మనకి కనిపించింది. లేట్ అట్ ద పార్ట్ మోస్ట్లీ కన్సాలిడేషన్, మార్కెట్ లో పెద్ద మూవ్ ఏం లేదు, సైలెంట్ గా మార్కెట్ 50 పాయింట్ జోన్ లో నిఫ్టీ, ఒక 150 పాయింట్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ డే అంతా కూడా కన్సాలిడేట్ అయ్యింది. ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బాగా పెరిగింది. దానికి మెయిన్ రీజన్ ఐటీ ఇండెక్స్ ఇవాళ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ అండ్ విప్రో రిలేటెడ్ గా ఉంటున్న స్పెక్యులేషన్స్ తో స్టార్టింగ్ లో కొంత ఫాలో అయ్యాయి ఐటీ స్టాక్స్, బట్ లేటర్ ఇది ఐటీ ఇండెక్స్ మీరు చూస్తున్నది. లేటర్ ఫస్ట్ 15 మినిట్ ఫాల్ తర్వాత ఐటీ ఇండెక్స్ ఎంతలా రికవర్ అయిందో చూడండి. ఈ రీజన్ తోనే కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత స్ట్రాంగ్ గా రికవర్ అయింది. అండ్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ ని అండ్ ఈవెన్ విప్రో రిలేటెడ్ స్పెక్యులేషన్ కూడా ఈ అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అబో వచ్చింది, కానీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే మార్కెట్ లో ఉంటున్నాయి. ఇవాళ పర్టికులర్ గా మార్కెట్ లో పెద్ద అనూహ్యమైన వొలటిలిటీ లేకపోతున్నా కొన్ని చేంజెస్ మార్కెట్ లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ని పెడుతున్నాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మీతో షేర్ చేయాలి, బికాస్ ఇయర్ ఎండ్ కదా. ప్రీవియస్ ఇయర్స్ నుంచి కనిపిస్తున్న డేటా ప్రకారం ఇయర్ ఎండ్ లో మార్కెట్స్ ఎలా ఉంటాయన్న దాని రిలేటెడ్ గా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. బట్ దానికి ముందు గ్లోబల్ గుంటున్న ఫ్యాక్టర్స్ ని గమనిద్దాం. బాండీల్స్ లోను డాలర్ ఇండెక్స్ లోను పెద్ద చేంజ్ లేదు. డాలర్ ఇండెక్స్ మీన్స్ డాలర్ ఆల్మోస్ట్ 1 or 2 లెవెల్స్ కి బిలో ఉంది. ఐ థింక్ అది 5 మంత్స్ లో, లాస్ట్ 5 మంత్స్ లో ది లోయెస్ట్ లెవెల్. అండ్ బాండీల్స్ కూడా ఆల్మోస్ట్ 3.9 దగ్గరగా ఉన్నాయి, ఇది కూడా లోయెస్టే. అండ్ రీసెంట్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ కి సంబంధించిన పిసిఈ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. అది సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కాదు, పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇండెక్స్. అది కూడా ఇన్ఫ్లేషన్ ఏం పెరిగిపోవట్లేదు, అంత పెద్దగా ఏం పెరిగిపోవట్లేదు అనేలా కొంత పాజిటివ్ గానే వచ్చింది. ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ ని షేక్ అండ్ చేసే మీన్స్ నెగిటివ్ గా టర్న్ చేసేలా ఏ డేటా ఫ్యాక్టర్ కూడా కనిపించట్లేదు. సరే, మనం ప్రీవియస్ గా అనుకుంటున్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి మార్కెట్ అబౌ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ని బులిష్ గా లైక్ ఇంకా బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అన్నది నా వ్యూస్ ని షేర్ చేస్తాను. బట్ దానికి ముందు ఇవాళ మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇండెక్స్ లన్నీ కనిపిస్తూ ఉంటాయి, కింద మీకు నిఫ్టీ విక్స్ కనిపిస్తుంది. ఇండియా విక్స్ మన ఇండియాకి సంబంధించిన వోల్టాలిటీ ఇండెక్స్ ఎంత పెరిగిందో చూడండి, 7% పెరిగింది. ఇవాళ మార్కెట్ లో నిజంగా వోల్టాలిటీ ఉందా, అదే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లేదు. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ లో ఏదైతే మార్కెట్ కొంత స్ట్రగుల్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తుందో ఆ టైంలోనే ఒకసారి విక్స్ చూడండి, జస్ట్ ఆ 9:15 to 9:30 ఆ 15 మినిట్ టైమ్ లోనే ఎంత పెద్ద క్యాండిల్ మనకి విక్స్ లో కనిపిస్తుంది. మార్కెట్ లో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో బిగ్ మూవ్ లేదు, జస్ట్ అబ్జర్వ్ నిఫ్టీ. ఆ పర్టికులర్ పాయింట్ లో మనకు ఉంటున్నది ఒక రెడ్ క్యాండిల్, కానీ ఆ సేమ్ టైం పీరియడ్ లో ఆ 15 మినిట్ టైం పీరియడ్ లో నిఫ్టీ విక్స్ లో మనకి అనూహ్యంగా మూవ్ కనిపించింది. ప్రీవియస్ ఉన్న గ్రీన్ క్యాండిల్, చిన్న గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ డే ట్రేడింగ్ డే సెషన్ కి సంబంధించింది. ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఇవాళ 9:15 to 9:30 ఆ 15 మినిట్ టైం పీరియడ్ లో పెరిగిన వోల్టాలిటీ ఇండెక్స్. సో వోల్టాలిటీ ఇండెక్స్ ఆర్ విక్స్ రిలేటెడ్ గా చేసిన ఈ డెడికేటెడ్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను విక్స్ అసలు ఎందుకు పెరుగుతుంది, అది పెరగడానికి రీజన్స్ ఏంటని. సో క్లియర్ గా ఇది ఆప్షన్ పరంగా ఒక బిగ్ వోల్టాలిటీ అప్కమింగ్ డేస్ లో ఏదో ఒక సైడ్, ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా విక్స్ పెరుగుతుంది కాబట్టి ఒక డైరెక్షనల్ గా స్ట్రాంగ్ మూవ్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ విక్స్ పెరిగిందనకు క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. అగైన్ చెప్తున్నాను, విక్స్ పెరుగుతుందంటే ఒకప్పుడు మార్కెట్ పడితేనే అనేలా ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్ లో అలా కాదు. విక్స్ పెరుగుతుందంటే మార్కెట్ పెరుగుతున్నా సరే రీసెంట్ డేస్ లో అది కూడా వోల్టైల్ గా ఇంకెంత పెరుగుతుంది అని కాల్స్ ని సెల్ చేసిన వాళ్ళని కూడా భయపెడుతుంది. కాబట్టి 11 అరౌండ్ ఉంటున్న విక్స్ కాస్త ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ పెరుగుతుండేసరికి కూడా విక్స్ కూడా పెరుగుతూ ఉంది. సో కాబట్టి పెరిగిందంటే మార్కెట్ పడుతుందని కాదు, బట్ ఏదో ఒక డైరెక్షన్ లో స్ట్రాంగ్ మూవ్ వస్తుందని ఆప్షన్ ప్లేయర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మిగిలిన డేటా పాయింట్స్ ని కూడా మాట్లాడుకొని నేను మార్కెట్ ని ఎలా చూస్తున్నాను దాని రిలేటెడ్ గా మీకు నా వ్యూ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ డేటా ఫ్యాక్టర్స్ లో విక్స్ కాకుండా నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ డేటా ఫ్యాక్టర్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ పొజిషన్స్, అవి ఇంచుమించు 90,000 దగ్గరగా వచ్చేసాయి. నేను మీకు ఇది ప్రీవియస్ గా కూడా చెప్తూ వస్తున్నాను, ఎఫ్ఐ షార్ట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు మార్కెట్ ని నెగిటివ్ గా షార్ట్ సైడ్ చూస్తున్నప్పుడు నేను బులిష్ గా ఉన్నాను, బికాస్ షార్ట్స్ కవర్ అవుతాయి, న్యూట్రల్ కి రావాలి, న్యూట్రల్ నుంచి పాజిటివ్ రావాలి, పాజిటివ్ నుంచి 80,000, 90,000, 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ పరంగా అని నేను పాజిటివ్ గా ఉండొచ్చాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంచుమించు 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా పాజిటివ్ గా వచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ 90,000 దగ్గరగా ఉన్నారు. కాబట్టి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో
ఈ రీసెంట్ గా ఉన్న ఎగ్జాంపుల్ చూడాలంటే జూలై చూడండి, జూలై మంత్ అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి మనకి నియర్లీ 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గర ఎఫ్ఐఎస్ బులిష్ గా ఉన్నారు. అండ్ అక్కడ నుంచి మార్కెట్స్ రివర్సల్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో అక్కడ నుంచి మార్కెట్ లో డౌన్ సైడ్ కన్సాలిడేషన్ కనిపించింది. లేటర్ ద టైమ్ మార్కెట్ అగైన్ బ్రేక్అౌట్ అయింది అప్ సైడ్, ప్రీవియస్ హైస్ ని కూడా బ్రేక్ చేస్తూ. బట్ ఆ 1 lakh కాంట్రాక్ట్స్ అరౌండ్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ అయితే మనకి కనిపించలేదు. స్టిల్ ఇంకా స్పేస్ ఉంది ఎఫ్ఐఎస్ కి, బట్ మనం ఎడ్జ్ కు వచ్చాం. వాళ్ళ పొజిషన్ బిల్డింగ్ లో ఎక్స్ట్రీమ్ సైడ్ కి మనం వస్తున్నాం అనే విషయాన్ని కూడా కాషియస్ గా బుల్ సైడ్ ఉంటున్న వాళ్ళు, బులిష్ గా ఉంటున్న వాళ్ళు మార్కెట్ లో అబ్జర్వ్ చేయాలి. అండ్ విక్స్ గురించి మాట్లాడుకున్నా, ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ పొజిషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనం ఇయర్ ఎండ్ లో ఉన్నాం. యూజువల్ గా ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు క్రిస్మస్ హాలిడేస్ అండ్ న్యూ ఇయర్ దగ్గర దగ్గరగా ఉంటుండేసరికి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ ఒక వాల్యూమ్స్, ఇక్కడ నేను క్యాష్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ డైలీ యాక్టివిటీ స్టిల్ ట్రేడింగ్ పరంగా డే టు డే బేసిస్ లో ఎఫ్ఐఎస్ దే హైయర్ రోల్ ఉంటుంది. బికాస్ మనం రీటైలర్స్ గా డిఐఎస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం, కానీ ట్రేడింగ్ మన రీటైలర్స్ రిలేటెడ్ గా యాక్టివిటీ డే టు డే బేసిస్ లో ఇంకా స్టిల్ ఇన్స్టిట్యూషనల్ గా ఉంటున్న ఎఫ్ఐఎస్ ని ఇంకా క్రాస్ చేయలేదు. కాబట్టి ఓవరాల్ ఇంట్రా డే బేసిస్ లో ట్రేడింగ్ యాక్టివిటీ మనం వాల్యూమ్స్ పరంగా చూసినప్పుడు ఎఫ్ఐఎస్ దే చూడాలి. అండ్ రీసెంట్ డేస్ లో కంపేర్ చేస్తే లాస్ట్ 4-5 డేస్ ని, అంతకు ముందు 4-5 డేస్ ఒక యావరేజ్ తో కంపేర్ చేస్తే వాల్యూమ్స్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కొంత థిన్ అవుతున్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాల్యూమ్స్ బాగున్నాయనుకోండి కనిపించే మూని మనం రియల్ మూలా చూడొచ్చు. లైక్ మంచి వాల్యూమ్స్ తో మార్కెట్ పైకి పెరుగుతున్నా, మంచి వాల్యూమ్స్ తో మార్కెట్ కిందకు బ్రేక్ అవుతున్నా, అది ఒక కన్ఫర్మేషన్. వీక్ వాల్యూమ్స్ తో మార్కెట్ పైకి మూవ్ అవుతున్నా, వీక్ వాల్యూమ్స్ తో మార్కెట్ కిందకు పడుతున్నా, అది మేబీ టెంపరీ మూవ్ అవచ్చు. సో ఒక కన్ఫర్మేషన్, ఒక స్ట్రెంగ్త్ మనకి వాల్యూమ్స్ ఇస్తాయి. కాబట్టి వీక్ వాల్యూమ్స్ తో వస్తున్న మూవ్స్ ని మనం సీరియస్ గా తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇయర్ ఎండ్ లో ఈ జనవరి 1st week అంతా కూడా మనకి ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ గా యూఫోరియాతో మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ ఒక వాల్యూమ్స్ థిన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ ఎండ్ అండ్ జనవరి 1st week లో వస్తున్న మూని వితౌట్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ రియల్ మూవ్ గా మనం కన్సిడరేషన్ లో తీసుకోవడానికి లాజిక్ అయితే కనిపించట్లేదు. సరే, ఇక్కడి నుంచి మార్కెట్స్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి? మనం నిఫ్టీ రిలేటెడ్ గానే మాట్లాడుకుంటూ వస్తుంటాం. సో నేను నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. ఈ రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా మార్కెట్ ఆల్మోస్ట్ 3 weeks లో 1100 పాయింట్స్ అండ్ ఆల్మోస్ట్ 8 weeks లో 2500 పాయింట్స్ దగ్గర నిఫ్టీ మూవ్ అయిపోయింది కదా. ఇంతలా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత షార్ప్ ఫాల్, ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నింటినీ, రీసెంట్ ఉన్న లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ, ఈవెన్ ప్రీవియస్ గా ఇది ఉంది కదా అనుకుంటారేమో, ఇది హై 21,000 అండ్ వెళ్ళిన లో 20,760 అరౌండ్, ఒక 250 పాయింట్స్ దగ్గర ఫాల్ అయిందేమో, కానీ ఇది ఏకంగా 600 పాయింట్స్ దగ్గర ఫాల్ అయింది. అంత ఫాల్, ఇంత గ్రేట్ ఎక్స్టెంట్ తో ఫాల్ ఈ రీసెంట్ ర్యాలీలో ఎప్పుడు మార్కెట్ లో మనకి కనిపించలేదు. బికాస్ మార్కెట్ లో ట్రెండ్ బులిష్ గా ఉంది కాబట్టి ఏమాత్రం మార్కెట్ కొంత ఫాల్ అయినా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించడం, అక్కడ నుంచి మార్కెట్ ని అగైన్ అప్ సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ రీసెంట్ గా లాస్ట్ వీక్ వెనస్డే అనుకుంటాను, ఆ పాయింట్ నుంచి మార్కెట్ లో ఒక సివియర్ ఫాల్ మార్కెట్ పరంగా ఉంటున్న మొమెంటం ని, ఆ స్ట్రక్చర్ ని కంప్లీట్ గా బ్రేక్ అయితే చేసింది. సో నేను బ్రేక్ అవుతూ ఉండడం ఆ పర్టికులర్ వెనస్డే నేను మీకు ప్రీవియస్ గా చెప్తూ వచ్చింది, 200 బిలో మార్కెట్ క్లోజ్ అయితే నా వ్యూ చేంజ్ చేసుకుంటానని. అండ్ ఆ 200 బిలో క్లోజ్ అవుతూ ఉండడం అండ్ ఒక కాన్స్టెంట్ ఫాల్, ఎక్కడ బయర్స్ ఒక సెంటిమెంట్ నాకు కనిపించకపోతూ ఉండడం, నేను ఇక్కడ బేరిష్ గా మార్కెట్ వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. లేటర్ దట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, అక్కడ నుంచి ఫాల్ అయింది. బట్ మేబీ 21,000 ఒక సైకలాజికల్ లెవెల్ అవుతూ ఉండడం, ఆ ఎగ్జాక్ట్ ఆ 21,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ 450 పాయింట్స్ దగ్గరగా రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. నేనైతే 21,350 మార్క్ అబౌ మార్కెట్ క్లోజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మార్కెట్ వెళ్ళింది కాబట్టి ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఏదైతే బేరిష్ వ్యూ తీసుకున్నానో దాన్ని అయితే ఒక ఫెయిల్యూర్ లానే చూస్తున్నాను. సో ఫర్దర్ గా ఇక్కడ నుంచి నేను మార్కెట్ ని నెగిటివ్ గా థింక్ చేయాలనుకోవట్లేదు, అలానే బులిష్ గా కూడా చూడాలనుకోవట్లేదు. బికాస్ జనవరి 1st week వరకు కూడా మార్కెట్ లో వాల్యూమ్స్ తో కూడా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను మార్కెట్ లో ఒక వోల్టాలిటీని రేంజ్ బౌండ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రీసెంట్ డేస్ లో మార్కెట్ ఫాలో అయింది, మనం అనుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళింది, కాబట్టి బేరిష్ గా చూస్తున్నానని చెప్పాను. అంత ఫాల్ నేను ఈ రీసెంట్ డేస్ లో ఎప్పుడు చూడలేదు, కంప్లీట్ స్ట్రక్చర్ బులిష్ గా ఉన్న స్ట్రక్చర్ బ్రేక్ అయింది కాబట్టి బేరిష్ గా చూసాం. కానీ మార్కెట్ అగైన్ ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గర 21,000 దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్ కి రాదు అనుకున్న రెసిస్టెన్స్ అండ్ ఫిబొనాచీ పరంగా డ్రా చేసుకున్న 61.8 అబౌ కూడా వచ్చి సస్టైన్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి 2 ways లో థింక్ చేయడానికి మాత్రమే మార్కెట్ ఛాన్స్ ఇస్తున్నట్టు. ప్రీవియస్ గా ఉన్న బేరిష్ వ్యూ ని యాజ్ పర్ ఫిబొనాచీ మార్కెట్ కంప్లీట్ గా బ్రేక్ చేసింది కాబట్టి ఎయిదర్ మనం బులిష్ గా అయినా చూడాలి ఆర్ మార్కెట్ ని రేంజ్ బౌండ్ గా అయినా చూడాలి. అండ్ నేను పర్సనల్ గా 2nd ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇంత పడింది, దాని తర్వాత మీరు అనుకున్న లెవెల్ అబౌ కూడా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఎందుకు స్ట్రాంగ్ గా బులిష్ గా చూడట్లేదు అంటే, నా దగ్గర ఉంటున్న 1 and only ప్రైమ్ రీజన్, ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ పొజిషన్స్ 85,000-90,000 దగ్గరగా వచ్చాయి. అండ్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతూ ఒకవేళ 600 లెవెల్స్ వరకు వచ్చింది అనుకోండి, అప్పటికి నాకు తెలిసి 1 lakh or 1 lakh 10,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్స్ వస్తే, ఇక అక్కడి నుంచి వాళ్ళు బిల్డ్ చేసుకునే స్కోప్ ప్రీవియస్ గా ఉంటున్న డేటా ప్రకారం నాకు తక్కువగా కనిపిస్తుంది. సో మార్కెట్ ప్రెసెంట్ ఒక ట్రెండ్, షార్ట్ టర్మ్ ఒక ట్రెండ్ బులిష్ గానే ఉంటున్నా, నేను పర్సనల్
గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఆల్రెడీ పొజిషన్స్ వాళ్ళు లాంగ్ సైడ్ హెవీగా ఉన్నాయి కాబట్టి ఈవెన్ వాళ్ళు బిల్డ్ చేసుకుని ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్ళినా ఈవెన్ అక్కడి నుంచి కూడా ఒక కరెక్షన్ ఉంటున్నా ఓవరాల్ గా మార్కెట్ లో అప్ సైడ్ కి వెళ్తున్నా. అగైన్ మళ్ళీ మార్కెట్ ఒక రేంజ్ లోకే ఫాలో అవుతూ కొంత కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రీమ్ గా వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో అవి కొంత కూల్ ఆఫ్ అయినంత వరకు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్నెస్ అయితే మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నాను. బెరిష్ వ్యూ అయితే క్లియర్ గా లేదు. అలానే బులిష్ గా వెళ్ళడానికి ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ పొజిషన్స్ కూడా కంఫర్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఎప్పుడైతే కొంత కూల్ ఆఫ్ అవుతాయో మార్కెట్ పెద్దగా కరెక్ట్ అవ్వకుండా ఆ టైంలో రేంజ్ బౌండ్ ని మెయింటైన్ చేస్తున్నా. దెన్ వస్తున్న అప్ సైడ్ మూవ్ లో మనం ఫర్దర్ గా మార్కెట్ ఇంకా అప్ సైడ్ కి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్స్ తో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ లాంగ్ సైడ్ ఉన్నారు అండ్ ఇంకా మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఏ జోన్ నుంచి అయితే హెవీగా ఫాలో అయిందో ఆ జోన్ అబో కూడా మార్కెట్ స్టేబుల్ అయి మనకు కనిపించట్లేదు. కాబట్టి నేను పర్సనల్ గా ఒక రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కమింగ్ డేస్ లో. అండ్ ఆ రేంజ్ నేనైతే 21,600 అనుకుంటున్నాను రీసెంట్ హై. బట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఈ లెవెల్ అబో క్లోజ్ అయింది అనుకోండి, అడ్జస్ట్ చేసుకోవడానికి స్పేస్ ఆర్ బ్రీత్ ఉండాలి. కాబట్టి 21,700 అండ్ అప్ సైడ్, 21,100 అండ్ డౌన్ సైడ్ ఈ 600 పాయింట్ జోన్ లో నిఫ్టీ మూవ్ అవుతుందని, రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ప్యూర్లీ నా పర్సనల్ వ్యూ. ఇది బ్రేక్ అయింది కదా అని బులిష్ స్టాండ్ తీసేసుకోవచ్చు. బట్ నేను మీకు ప్రీవియస్ గా చాలా సార్లు ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఇంపార్టెన్స్ ని చెప్తూ వస్తున్నాను. ప్రెసెంట్ అవి కొంత ఎక్స్ట్రీమ్ గానే ఉన్నాయి. ఇంకొకసారి గ్యాప్ అప్ అవడం అండ్ ఇంకొకసారి మార్కెట్ పెరిగే ప్రయత్నం చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ కి వస్తాయి. కాబట్టి నేను ఒక కన్సాలిడేషన్ ని ఆ రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఇయర్ ఎండ్, చెప్పాను వాల్యూమ్స్ థిన్ గా ఉంటాయి. జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా వోల్టైల్ మూవ్స్ ఇంట్రాడే లో కూడా కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ మీకు కొంత రేంజ్ బౌండ్ లో మార్కెట్ ఉండిపోయింది కానీ ఈ వీక్ ఎండ్ వరకు అండ్ నెక్స్ట్ వీక్ జనవరి ఫస్ట్ వీక్ అంతా కూడా లో వాల్యూమ్స్ తో మార్కెట్ ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్ కి, ఇంట్రాడే స్పెక్యులేషన్ కి హై ఛాన్సెస్ ఉంటాయనే విషయాన్ని కూడా ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఐ హోప్ మార్కెట్ లో ఉంటున్న డేటాని అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని, ఫ్రెండ్స్ ఇలా డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ఇవాళ లిస్ట్ అయిన ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత లిస్ట్ అవబోతున్న ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇవాళ లిస్ట్ అయిన ఐపీఓస్, టోటల్ 3 ఐపీఓస్ లిస్ట్ అయ్యాయి. అందులో ఫస్ట్ ముతూత్ మైక్రో ఫైనాన్స్, లిస్టింగ్ అరౌండ్ 5% దగ్గరగా నెగిటివ్ గా అయింది, బట్ క్లోజింగ్ పాయింట్ కి 8.5% దగ్గరగా నెగిటివ్ క్లోజింగ్ కనిపించింది. మీన్స్ లిస్టింగ్ లాసెస్ 5% అండ్ లిస్టింగ్ డే లాసెస్, ఎండ్ ఆఫ్ ద డే లాసెస్ 8.5%. అండ్ కమింగ్ టు సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్, లిస్టింగ్ లాసెస్ 5.5% అండ్ సిమిలర్ గా సూరజ్ ఎస్టేట్స్ కూడా 5% దగ్గరగా లాస్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే 7% దగ్గరగా లాస్. అండ్ ఈ మూడు ఐపీఓస్ లో పాజిటివ్ గా లిస్ట్ అయింది మోతీసన్, అరౌండ్ 98% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవుతూ 88% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ తో ఎండ్ అయింది. యాక్చువల్లీ దీనికి ఇంకా ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం ఉండేది స్పెక్యులేషన్ పరంగా, బట్ అది గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ ఫైనల్ గా అరౌండ్ 90% దగ్గరగా సెటిల్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రీసెంట్ డేస్ లో ఇతర ఐపీఓస్ కూడా స్పెక్యులేటెడ్ గా ఉంటున్న గ్రే మార్కెట్ ప్రీమియం రీసెంట్ డే లో ఒక్కసారిగా 600 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఫాలో అయింది కదా, దాంతో ఉంటున్న ఎగ్జ్యూబరెన్స్ ఆ యుఫోరి అంతా కూడా మార్కెట్ లో డిస్టర్బ్ అయింది. దాంతోనే ఓవరాల్ ఐపీఓస్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెక్యులేటెడ్ మార్కెట్ అయితే కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతూ ఇప్పుడు మనకి లిస్టింగ్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే చాలా డిసప్పాయింట్ చేస్తూ లిస్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఐపీఓస్, లిస్ట్ అవబోతున్న ఐపీఓస్ హ్యాపీ ఫోర్జింగ్స్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్ అండ్ క్రెడో బ్రాండ్ డిసెంబర్ 27th లిస్ట్ అవుతాయి. అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ డిసెంబర్ 28th, డిసెంబర్ 29th ఇనోవా క్యాప్టాబ్ ఐపీఓస్ అయితే లిస్ట్ అవ్వనున్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఇవాళ ఉంటున్న ఫాల్ అండ్ విప్రో రిలేటెడ్ గా ఫ్రైడే గమనించారు కదా ఆల్మోస్ట్ 6% మూవ్. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ రెడ్ అవుతున్న అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ గా మూవ్ అయిన స్టాక్ విప్రో. దీని రిలేటెడ్ ఉంటున్న స్పెక్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు విప్రో రీసెంట్ క్వార్టర్స్ లో వీక్ నంబర్స్ ని పోస్ట్ చేసిన 52-week హై మార్కెట్ టచ్ అయింది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఫస్ట్ ఇన్ఫోసిస్, మీకు గుర్తుంటే సెప్టెంబర్ 2023 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక డీల్ ని కంపెనీతో చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ని కూడా సైన్ చేసినట్లు అండ్ ఆ డీల్ వాల్యూ అంతా $1.5 billion ఫర్ 10-15 years పాటు ఎగ్జిక్యూట్ చేసే డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ చేయడం. ఆ టైంలో ఇన్ఫోసిస్ స్టాక్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నది ఆ డీల్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసినట్టు, ఆ MOU టెర్మినేట్ అయినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం. ఇంత పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఇలా వచ్చిన డీల్ $1.5 billion డీల్ బిగ్ డీల్ ని ఆర్డర్స్ లోకి కన్వర్ట్ చేసుకోలేకపోయింది, టర్మినేట్ అవుతూ ఉండడం ఎంటైర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ నెగిటివ్ గా అయితే తీసుకువెళ్ళింది. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ తో వచ్చే బెనిఫిట్ అది వాళ్ళు ఎగ్జైట్ అవరు. వాళ్ళకి వచ్చిన డీల్ వచ్చింది కదా సెప్టెంబర్ 2023 లో అనౌన్స్ చేశారు. వాళ్ళు చూపించాలనుకుంటే సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ నెంబర్ లో ఆ డీల్ ని కూడా చూపించుండొచ్చు టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ TCV లో. కానీ వాళ్ళు TCV లో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ లో చూపించింది $7.7 billion ఆర్డర్ వాల్యూ మాత్రమే. మీన్స్ వాళ్ళు కొత్తగా వచ్చిన ఆర్డర్ ని దాంట్లోకి ఇంక్లూడ్ కూడా చేయలేదు. సో నెంబర్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. బట్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇన్ఫోసిస్ వాళ్ళు అలాంటి డీల్ ని అనౌన్స్ చేస్తే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ క్వార్టర్ లో అయినా
టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలో టోటల్ ఆర్డర్ వాల్యూలో అయినా దాన్ని ఇంక్లూడ్ చేసి చెప్తారని మార్కెట్ ముందుగానే స్టాక్ ప్రైస్ లో రిప్రజెంట్ చేస్తుంది. అలానే చేసింది కూడా, బట్ వాళ్ళు ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తుండడం స్టాక్ పరంగా నెగిటివ్ గా ఇవాళ అప్లై అయింది. బట్ ఆ రోజు డీల్ వచ్చిందంటే ఎంతైతే పెరిగిందో, దాంట్లో డీల్ లేదు అన్నప్పుడు అంత ఫాల్ అయితే ఇన్ఫోసిస్ లో లేదు. నెక్స్ట్ విప్రో. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే విప్రో రిలేటెడ్ గా ఉంటున్న బజ్ ఎల్టీఐ రిలేటెడ్ గా, ప్రీవియస్ గా ఎల్టీఐ ఉంది కదా ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, అండ్ అది ఎల్టీఐ మైండ్ట్రీ గా మారిపోయింది. బట్ ఎల్టీఐ రిలేటెడ్ గా సీఈఓగా వ్యవహరించిన సంజయ్ జలోనా గారు విప్రోలో జాయిన్ అవ్వబోతున్నారు, విప్రోని లీడ్ చేయబోతున్నారని ఇలా మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే స్టార్ట్ అయినట్లుంది. దీని రీజన్ తోనే మనకి ఫ్రైడే ఇతర ఐటీ స్టాక్స్ అంత పెద్ద బిగ్ మూవ్ లేకపోతున్నా, ఈవెన్ రీసెంట్ క్వార్టర్ లో ఇతర ఐటీ కంపెనీస్ తో పోల్చిన విప్రో వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన లాస్ట్ 6% అండ్ ఈవెన్ ఇవాళ 1.5%. దీంతో ఓవరాల్ గా 52-week హై కి విప్రో షేర్ ప్రైస్ అయితే టచ్ అయింది. కేవలం ఆ స్పెక్యులేషన్స్ పై అండ్ ఆ స్పెక్యులేషన్స్ పై విప్రో వాళ్ళు స్పందించారు, అవన్నీ రూమర్స్, వాటిని మేము ఒప్పుకోవట్లేదని ఇలా డినై చేశారు. నేను అనుకుంది వాళ్ళది రూమర్స్ అంటుంటే స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుందేమో అని. ఓపెనింగ్ రేట్ లోనే అయింది కానీ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ ఇంట్రాడే లో 5-6% దగ్గరగా రికవర్ అవుతుండడం, మేబీ మార్కెట్ ఆ రూమర్స్ అఫీషియల్ గా ఏదో ఒక టైమ్ లో అనౌన్స్ అవుతాయి ఈ లోపు వీళ్ళు కాదని చెప్తుంటారని భావిస్తుందేమో. బట్ కంపెనీ అయితే క్లియర్ గా అలాంటివి ఏవి లేవు, అవన్నీ రూమర్స్ అని క్లారిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఆర్బిఎల్ బ్యాంక్ 4.5% పడింది అండ్ బజాజ్ ఫైనాన్స్ 1.5% పడింది, అండ్ దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఆర్బిఎల్ వాళ్ళతో కలిసి, ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ వీళ్ళిద్దరు కంబైన్డ్ గా క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇండివిజువల్ గా, ఆర్బిఎల్ వాళ్ళు ఇండివిజువల్ గా ఆ క్రెడిట్ కార్డ్స్ ని యూజర్స్ కి ఇస్తూ ఉంటారు. అండ్ దాని ద్వారా వచ్చే లాభాలు ఇద్దరు పంచుకుంటూ ఉంటారు. అండ్ అది ఎంత పెద్దది అనుకుంటున్నారు, లైక్ 1-2% పోర్షన్ కాదు, ఆర్బిఎల్ బ్యాంక్ కి సంబంధించి ఎంటైర్ క్రెడిట్ కార్డ్స్ లో ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లైక్ బజాజ్ ఫైనాన్స్ తో కల్పిస్తున్న క్రెడిట్ కార్డ్ బిజినెస్, వాళ్ళ ఎంటైర్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో 65%. సో వాళ్ళ ఎంటైర్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళతో టైఅప్ లో ఉంది. అండ్ లాస్ట్ December 2021 లో అనుకుంటాను వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు, అంటే అది అరౌండ్ 2026 వరకు వెళ్తుంది. అది వాళ్ళిద్దరూ అనుకున్నది, కానీ ఆర్బిఐ పర్మిషన్ కూడా టైం టు టైం తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకునేందుకే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు October 27th ఆర్బిఐ ని పర్మిషన్ అడిగారు, మా ఇద్దరి పార్ట్నర్షిప్ తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయండి, కొంత లాంగర్ పీరియడ్ కి ఎక్స్టెండ్ చేయండి అని అడిగితే ఆర్బిఐ వాళ్ళు కేవలం 1 సంవత్సరానికి ఎక్స్టెండ్ చేశారు. 2024 December 21st వరకే మీకు మీ మధ్యలో ఉన్న పార్ట్నర్షిప్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేసే ఒక పవర్ ని ఇస్తున్నా, దాని తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దాన్ని బట్టి, గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అనే దాన్ని బట్టి మేము ఎక్స్టెండ్ చేస్తామని ఆర్బిఐ వాళ్ళు చెప్తుండడం కొంత షాకింగ్ గా ఉంటుంది. బికాస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినది యూజువల్ గానే వదిలేస్తారు ఆర్బిఐ వాళ్ళు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయడంలోని, కానీ రిస్ట్రిక్షన్స్ ని విధించే ప్రయత్నం ఆర్బిఐ వాళ్ళు చేస్తున్నారు. క్లియర్ గా ఆర్బిఐ వాళ్ళు రిలేటెడ్ గా ఆర్బిఐ వాళ్ళ గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదని, కాబట్టి ఫర్దర్ గా వాళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న బిహేవియర్ పర్టికులర్ గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వాళ్ళు లోబడి కార్డ్స్ ని ఇష్యూ చేస్తున్నారా లేదా అనేది గమనించిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్తారనే ఆర్బిఐ వాళ్ళు ఒక సర్క్యులర్ ని ఇవ్వబోతున్నారనేలా మార్కెట్ లో ఉంటున్న ఈ స్పెక్యులేషన్ ఇవాల్టి ఆర్బిఐ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఫాల్ కి మెయిన్ రీజన్. ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్, ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అని కాదు, ఇది మీరు చూస్తున్న సిఎన్బిసి రిలేటెడ్ గా, ఇది ఎన్డీటీవీ ప్రాఫిట్ అండ్ మెజారిటీ ఆఫ్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఈ సేమ్ సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేలా పబ్లిష్ అవుతుండడం, మోస్ట్లీ ఇన్ కమింగ్ డేస్ లో ఇది అఫీషియల్ గా ఆర్బిఐ దగ్గర నుంచి, బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవుతుందని మార్కెట్ భావిస్తూ స్టాక్స్ లో అయితే ఫాల్ కనిపించింది. బట్ ఇది నిజమా కాదా అని ఆర్బిఐ బ్యాంక్ ని అండ్ బజాజ్ ఫైనాన్స్ ని అప్రోచ్ అయినప్పుడు ఆర్బిఐ బ్యాంక్ ఒక్కరే రెస్పాండ్ అయ్యారు దీని రిలేటెడ్ గా, మా వరకు అయితే ఈ సమాచారం లేదు, మేము ప్రీవియస్ గా ఉంటున్న టర్మ్ షీట్ ప్రకారం 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకున్నాం 2021 లో, దాని ప్రకారం మేము మూవ్ అవుతున్నాం అని చెప్పారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, బట్ ఈవెన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినా మార్కెట్ ఆల్రెడీ రెస్పాండ్ అయితే అయింది వాళ్ళ నెగిటివ్ న్యూస్ కి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది నిజం కాదు, అది కంప్లీట్ గా రాంగ్ అనేలా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అప్పుడు స్టాక్స్ పరంగా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫైనలీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిబి రిలేటెడ్ గా ఉంటున్న బిగ్ అప్డేట్, ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్. మన మార్కెట్స్ ప్రీవియస్ గా క్లోజ్ అయిన తర్వాత December 22nd సిబి అఫీషియల్ గా కన్సల్టేషన్ పేపర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ T+0, T+1 దీని మీనింగ్ మోస్ట్లీ మీ అందరికి ఐడియా ఉంటుంది. లెట్స్ సే T+ ఎన్ని డేస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో, మనం ఏదైనా ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్ గా స్టాక్స్ మన దగ్గరికి రావడానికి, ఆర్ మనీ రిలేటెడ్ గా కంప్లీట్ సెటిల్మెంట్ మనకి జరగడానికి అంత టైం పీరియడ్ అన్ని డేస్ అయితే పడుతుంది. ఈ T+0 తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ రోజైతే మనం స్టాక్ నమ్ముతామో, ఆ ఏ రోజైతే మనం స్టాక్ ని కొంటామో అది ఇమీడియట్ గా ఆ రోజే సెటిల్ అయిపోయేలా, మనీ పరంగా కానీ అండ్ స్టాక్స్ పరంగా కానీ సెటిల్మెంట్ జరిగేలా సెబీ ప్రయత్నిస్తూ ఉండడం, ఇన్వెస్టర్స్ కి లాగ్ అనేది ఉండదు, కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ రావడానికి ఆర్ ప్లెట్ చేసుకోవడానికి.
అది మళ్ళీ సెల్ చేయడానికి ఆ మనీ అండ్ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటింగ్ పీరియడ్ ని కంప్లీట్ గా జీరో చేసే ప్రయత్నం సెబీ చేస్తూ ఉండడం డెఫినెట్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్లారనుకోండి, మనం T+3 లోకి ఎంటర్ అయింది 2002 లో, అండ్ ఆ T+3 నుంచి ట్రేడ్ చేసిన దగ్గర నుంచి 3 డేస్ సెటిల్మెంట్ టైం పీరియడ్ పట్టే దగ్గర నుంచి ట్రేడ్ చేసిన దగ్గర నుంచి 2 డేస్ మాత్రమే సెటిల్మెంట్ టైం పీరియడ్ పట్టేదానికి ఒక సంవత్సరంలో మూవ్ అయిపోయాం. కానీ T+2 నుంచి T+1 కి మారడానికి మాత్రం సుమారు 18 సంవత్సరాలు పట్టింది. T+2 లోకి 2003 లోకి వచ్చాం, కానీ T+1 లోకి 2021 లో వచ్చాం. సుమారు 18 సంవత్సరాల తర్వాత T+1 లోకి వచ్చిన మనం 2021 లో అగైన్ ఇంకో 2-3 ఇయర్స్ లోకి T+0 లోకి వస్తుండడం ఇది డెఫినెట్ గా ఒక బిగ్ స్టెప్. ఐ థింక్ గ్లోబల్ మార్కెట్స్ లో ఇలాంటి స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తున్న స్టాక్ మార్కెట్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇందులో భాగంగా కమింగ్ డేస్ లో ఫేజ్డ్ మేనర్ లో ఫస్ట్ ఫేజ్ లో 500 కంపెనీస్ ని సెలెక్ట్ చేస్తారంటున్నారు. అందులో కూడా ఫస్ట్ top 200 కంపెనీస్, నెక్స్ట్ top 200 కంపెనీస్, నెక్స్ట్ 100 కంపెనీస్ ఇలా తీసుకుంటూ ఫేజ్ 1 లో 130 వరకు మాత్రం ఎవరైనా ట్రేడ్స్ తీసుకుంటే స్టాక్స్ ని కొన్నా వాళ్ళ దగ్గర ఉన్న డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ని అమ్మేసిన, ఇది నేను కంప్లీట్ గా చెప్తున్నది ఇన్వెస్ట్మెంట్ సైడ్, ట్రేడింగ్ రిలేటెడ్ గా దీనికి సంబంధమే లేదు. బికాస్ సెటిల్మెంట్ జరిగేది డెలివరీకి తీసుకుంటేనే కదా, అలా చేసిన 430 లోపు సెటిల్ చేసేస్తారు అంటున్నారు. అది ఫేజ్ 1 లో 130 ఆఫ్టర్నూన్ 130 వరకు చేసిన ట్రేడ్స్, డిమాట్ అకౌంట్ పరంగా చేసిన ట్రేడ్స్, అది ఇన్వెస్ట్మెంట్ బై అయినా సెల్ అయినా 430 లోపు సెటిల్ చేస్తారు అంటున్నారు. కానీ ఫేజ్ 2 లో వన్స్ ఫేజ్ 1 సక్సెస్ అయి ఫేజ్ 2 లోకి ఎంటర్ అయితే 330 వరకు, 130 కాకుండా 330 వరకు జరిగే ఏ ట్రేడ్స్ నైనా ఆ రోజే సెటిల్ చేసేసేలా ఈ ఫేజ్ 2 లో జరుగుతుందని చెప్తున్నారు. వన్స్ ఫేజ్ 2 సక్సెస్ఫుల్ అయితే ఫేజ్ 1 ని టెర్మినేట్ చేస్తూ ఇన్స్టంటేనియస్ సెటిల్మెంట్ సైకిల్ వైపు, లైక్ ఏ రోజు ట్రేడ్ చేస్తే స్టాక్స్ ని బై చేసినా స్టాక్స్ ని సెల్ చేసినా అది ఆ రోజే సెటిల్ అయిపోయేలా స్టెప్స్ ని తీసుకుంటారనేలా సెబీ వాళ్ళు క్లియర్ గా వాళ్ళ కన్సల్టేషన్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ పరంగా ఎవరైతే స్టాక్స్ ని సెల్ చేసి డబ్బుల్ని బ్యాంకు పెట్టుకోవాలనుకుంటున్నారు, అది ఇమీడియట్ గా డిమాట్ అకౌంట్ లోకి వస్తే దాని రిలేటెడ్ గా ఏదైనా యాక్టివిటీ తీసుకోవాలనుకున్నా వాటిని ఫర్దర్ గా సెల్ చేయడానికి ప్లేస్ చేయడానికి ఏ యాక్టివిటీ రిలేటెడ్ అయినా ఇక క్విక్ గా మనకి ప్రాసెస్ ఉండబోతుంది. బట్ అది ఫస్ట్ అన్ని స్టాక్స్ కాదు, ఫస్ట్ 500 స్టాక్స్, అందులో కూడా 200 లెక్కన గ్రేడ్ వైడ్ గా వాటిని తీసుకుంటూ నెక్స్ట్ రిమైనింగ్ స్టాక్స్ అన్నిటికీ కూడా వాటిని అప్లై చేస్తారు. మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వరకు వచ్చేసరికి కొంత టైం పీరియడ్ పడుతుంది, బట్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో ఈ రూల్ కమింగ్ డేస్ లో అప్లై అవబోతుందన్న విషయాన్ని అయితే ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ రిలయన్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఇది రిలయన్స్ స్టాక్ ప్రైస్ కంటే కూడా వీళ్ళ డిజిటల్ బిజినెస్ ఆర్ టీవీ అండ్ ఇతర ప్రింట్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గానే ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ కమింగ్ టు అప్డేట్, రిలయన్స్ వాళ్ళు అండ్ డిస్నీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా నాన్ బైండింగ్ అగ్రిమెంట్ లోకి వెళ్లి డిస్నీ వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ ఇండియా బిజినెస్ ని అండ్ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన జియో సినిమాని రెండింటినీ కూడా మర్జ్ చేసి ఒక ఎంటిటీగా ఫామ్ చేయబోతున్నారని, అందులో 51% రిలయన్స్ అండ్ 49% డిస్నీ వాళ్ళు హోల్డ్ చేస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో డిస్నీ వాళ్ళకి సంబంధించిన ఇండియా బిజినెస్ అంటే మోస్ట్లీ డిస్నీ హాట్స్టార్ ప్లస్ అండ్ జియో సినిమా రెండు కలిసాయంటే మోస్ట్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక గుడ్ ప్లేయర్ ఎవాల్వ్ అవుతున్నట్టే. బట్ అది ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఉంటున్న సెగ్మెంట్ అండ్ హైలీ ఎక్కువగా స్పెండ్ చేసుకుంటూ గ్రో అవ్వాల్సిన సెగ్మెంట్, అండ్ ఎంటైర్ డీల్ Feb 2024 లో కంప్లీట్ అవుతుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మీడియా ఇండస్ట్రీ అండ్ ఈ ఓటీటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇలా మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ చేసుకుంటూ కంటెంట్ పరంగా గ్రో అవ్వాల్సిందే, లేదంటే ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఉంటున్న సెగ్మెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవి ఎక్కువ ఎక్కువ స్పెండ్ చేస్తూ మూవీస్ పరంగా కానీ సిరీస్ పరంగా కానీ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న సందర్భంలో ఈ మర్జర్ బోత్ జియో సినిమా అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కి సర్వైవల్ పరంగా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఐపీఓకి డిఆర్హెచ్పీ అయితే ఫైల్ చేశారు అండ్ టోటలీ 5,500 crores ని ఐపీఓ ద్వారా రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ భవిష్ అగర్వాల్ గారు ఉన్నారు కదా ఈ కంపెనీని స్టార్ట్ చేసి లీడ్ చేసిన వ్యక్తి, అతను 4.7 crores దగ్గరగా ఓఎఫ్ఎస్ ద్వారా త్రూ ఈ ఐపీఓ సెల్ చేయాలనుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ విల్ రెవెన్యూస్ ప్రీవియస్ అంతకు ముందు ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 373 crores తో కంపేర్ చేస్తే రీసెంట్ FY3 వాళ్ళ ఎర్నింగ్స్ చూస్తే రెవెన్యూస్ పరంగా 2,631 crores దగ్గరగా 8 times దగ్గరగా రెవెన్యూస్ లో జంప్ కనిపించింది. కానీ ప్రాఫిటబిలిటీ విషయానికి వస్తే రీసెంట్ క్వార్టర్ లో 267 crores దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. ఎంటైర్ FY23 లో, రీసెంట్ క్వార్టర్ అంటే Q1 FY24, బట్ ఎంటైర్ FY23 ప్రీవియస్ క్లోజ్డ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,472 crore దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి, ఎక్సెప్షనల్ గా గ్రో అవుతున్నాయి, మార్కెట్ షేర్ పెరుగుతుంది, నెంబర్ 1 లీడర్ వాళ్ళు ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ టూ వీలర్ మార్కెట్ లో. బట్ లాసెస్ వైజ్ వచ్చేసరికి అవి కూడా సిగ్నిఫికెంట్ గానే ఉన్నాయి అండ్ డెట్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా హెవీగానే ఉంది. కాబట్టి వీళ్ళ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందా, లాసెస్ ని కంట్రోల్ చేసుకుంటూ డెట్ ని క్లియర్ చేస్తూ ఎలా స్ట్రాంగ్ ప్రాఫిటబుల్ ప్లేయర్ లో ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నారని మార్కెట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వీళ్ళు అడిగే వాల్యుయేషన్స్ ని మార్కెట్ జస్టిఫై చేస్తుంది. లేదంటే ఇంత బుల్ మార్కెట్ లో అయినా ఇంత లాసెస్ ని పోస్ట్ చేస్తూ జస్ట్ మార్కెట్ లో బజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఉందనో, ఆర్ ఏ ఐపీ వస్తున్నా సస్టైన్ అయిపోతుందనో తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం మోస్ట్లీ మార్కెట్ ఎంటర్టైన్ చేసే పరిస్థితుల్లో లేదు. దానికి ఉదాహరణ రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అవుతున్న ఐపీఓస్, నెగిటివ్ గా లిస్ట్ అవుతున్న ఐపీఓస్, లెట్స్ సీ వాళ్ళు ఎలాంటి ప్రైసింగ్ అండ్ వాల్యుయేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ గ్రోత్ స్టోరీతో వాళ్ళు మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారని. నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుతున్నారు.
మాట్లాడుకోవాలి. టూ అప్డేట్స్ ఉన్నాయి. వాళ్ళకి 678 crores విలువ చేసే ఆర్డర్ మల్టిపుల్ క్లయింట్స్ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. దీంతో పాటు సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా, వాళ్ళు ప్రీవియస్ గా చేసిన కామెంట్ ఉంది కదా, బిఎల్ వాళ్ళు చేసిన కామెంట్, ఇయర్ స్టార్టింగ్ లో మాకు 20,000 crore దగ్గర ఆర్డర్స్ వస్తాయంటే, లేదు సార్ 25,000 crore దగ్గర ఆర్డర్ పెరుగుతాయని 25% దగ్గర వాళ్ళ ఆర్డర్ గైడెన్స్ ని పెంచారు కదా, అదే రీజన్ గా చూపిస్తూ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన 157 టార్గెట్ ని ఇంప్రూవ్ చేస్తూ 207 గా బిఎల్ కి ఇస్తూ ఉండడం కూడా, ఇలా వీళ్ళు గెలుచుకున్న న్యూ ఆర్డర్ 678 crore ఆర్డర్ అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళ అప్డేట్, రెండు కూడా స్టాక్ ని వాళ్ళ పాజిటివ్ గా మూవ్ చేశాయి. నెక్స్ట్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సిఎల్ఎస్ఏ వాళ్ళు ప్రీవియస్ గా ఈ పర్టికులర్ స్టాక్ కి టార్గెట్ గా 385 అన్నారు, కానీ ఇప్పుడు 720 అని చెప్తున్నారు. ఫినామినల్ గా వాళ్ళ టార్గెట్ ప్రైస్ ని పెంచుతూ వాళ్ళ పాజిటివ్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్. వాళ్ళు చెప్తున్నది ఒకటే, అర్బనైజేషన్ రిలేటెడ్ గా వాళ్ళకి ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయని, ఈ FY24 లోనే వాళ్ళకి నియర్లీ 88 బిలియన్ రూపీస్ దగ్గరగా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని, ఈ ఎలక్షన్ కమింగ్ డేస్ లో ఉంది కాబట్టి ఎలక్షన్ ఈఫోరియోలో కూడా జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్స్ వస్తాయని, బికాస్ గవర్నమెంట్ అర్బనైజేషన్ రిలేటెడ్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలనుకుంటుంది కాబట్టి ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఆర్డర్స్ ఫర్దర్ గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కమింగ్ డేస్ లో వాళ్ళ ఈపీఎస్ ప్రాఫిటబిలిటీ హైగా ఇంప్రూవ్ అవుతూ ఓవరాల్ గ్రోత్ బాగుంటుందని వాళ్ళు భావిస్తూనే ఇలా టార్గెట్ ని ఇంతలా పెంచుతున్నారని, ప్రీవియస్ గా 385 నుంచి ఇప్పుడు 720 గా పెంచుతున్నారని ఇలా రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ 2023 ఎండింగ్ లో బెస్ట్ గా పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్ లిస్ట్ ని మింట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు, అవి స్టెప్ బై స్టెప్ గమనిద్దాం. ఫస్ట్ ది డైనమిక్ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా లాస్ట్ 1 ఇయర్ లో టాప్ గా పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్ HDFC బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ నియర్లీ 30%, నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ 25%, నెక్స్ట్ ఎన్జే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 22%, సెకండ్ కేటగిరీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్, వీళ్ళు మినిమం 3 అసెట్ క్లాసెస్ ని తీసుకుంటారు, అసెట్ క్లాసెస్ లో వాళ్ళు ఫండ్స్ ని షిఫ్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ కేటగిరీలో యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ వాళ్ళు 28% అరౌండ్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ వాళ్ళు 23% అండ్ ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ వాళ్ళు 23% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేశారు. కమింగ్ టు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, ఇందులో మినిమం 65% దగ్గరగా ఈక్విటీలో ఉంటుంది అండ్ 10% అరౌండ్ దగ్గరగా డెట్ లో ఉంటుంది. ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్ టాప్ లో పర్ఫామ్ చేస్తున్నది ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ నియర్లీ 18%, నెక్స్ట్ HSBC ఈక్విటీ సేవింగ్స్ అండ్ యూటీఐ ఈక్విటీ సేవింగ్స్ అండ్ సుందరం ఈక్విటీ సేవింగ్స్ 17-15% దగ్గరగా రిటర్న్స్ ని లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేశాయి. సివి 2023 రిలేటెడ్ గా ఉంటున్న టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒక డేటా. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్లీ పేటిఎం వాళ్ళు నియర్లీ 1000 ఎంప్లాయీస్ దగ్గరగా తీసేశారు ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మోస్ట్ ఆఫ్ ద రిపీటివ్ వర్క్స్ చేస్తున్న ఎంప్లాయీస్ ని రీప్లేస్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపించాయి. అండ్ December 24th విజయ శేఖర్ శర్మ గారు, ఫౌండర్ ఆఫ్ పేటిఎం, 2024 లో తను చేయాలనుకుంటున్న లిస్ట్ లో ఇదొకటి చూడండి, ఎక్స్పాండ్ ఏఐ లెడ్ కస్టమర్ కేర్ పర్సనలైజేషన్ యూజింగ్ ఏఐ ఆన్ ద వే, మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వీళ్ళ బిజినెస్ లో స్ట్రాంగ్ గా యూజ్ చేస్తారని ఇలా ఒక హింట్ కూడా ఇచ్చారు. సో ప్రాబబులీ అప్కమింగ్ డేస్ లో పేటిఎం లో ఏఐ రిలేటెడ్ గా వర్క్ ని పెంచుతూ హ్యూమన్స్ ని రీప్లేస్ చేసే ప్రయత్నంలో పేటిఎం ఉందని ఇలా మనకి ఇండైరెక్ట్ గా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే 1000 ఎంప్లాయీస్ దగ్గరగా తీసేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇతర సెగ్మెంట్స్ లో ఇంకా ఎంప్లాయీస్ ని పెంచుకుంటారంటున్నారు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో, బట్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ లేదో ఏ పని అయితే రిపీటివ్ గా కనిపిస్తూ ఉంటుందో ఏఐ ద్వారా చేసేయచ్చు అనుకుంటారో దాంట్లో ఏఐ ద్వారా బెటర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు అంటూ ఉండడం ఎంటైర్ ఈ ఫిన్టెక్ వరల్డ్ లో ఒక బిగ్ డిస్కషన్ లా మారుతుంది. యూజువల్ గా గుజరాత్ లో లిక్కర్ బ్యాన్ అనేది ఉంటుంది కదా, కానీ గుజరాత్ లో ఉంటున్న గిఫ్ట్ సిటీలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రిలేటెడ్ గా అండ్ అక్కడికి వచ్చి వెళ్తున్న వాళ్ళ రిలేటెడ్ గా లిక్కర్ బ్యాన్ ని గుజరాత్ గవర్నమెంట్ లిఫ్ట్ చేస్తూ ఉండడం ఇవాళ ఆల్కహాల్ స్టాక్స్ పరంగా పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ అదాని గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. అదాని గ్రీన్ వాళ్ళు 9,350 crores దగ్గరగా మనీ అయితే రేస్ చేయబోతున్నారు అండ్ అది రేస్ చేస్తున్నది కూడా ప్రమోటర్స్ దగ్గర నుంచే. ప్రమోటర్స్ 1480 rupees పర్ షేర్ లో 9,350 crores దగ్గరగా అదాని గ్రీన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని ఇలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వస్తున్న ఇంకొక అప్డేట్, టోటల్ ఫ్రాన్స్ వాళ్ళు అదాని గ్రీన్ రిలేటెడ్ గా $300 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని. సో టోటలీ అదాని గ్రీన్ రిలేటెడ్ గా వస్తున్న ఈ 2 అప్డేట్స్ తో స్టాక్ సడన్ గా 3:00 నుంచి మనకి అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి హైయర్ సైడ్ కి మూవ్ అవుతుంటే 21,500 ఇమీడియట్ గా, 500-550 మోస్ట్లీ ఆ 50-point జోన్ కొంత క్రిటికల్ జోన్, కాషియస్ గా ఉంటారనుకుంటే 50-point జోన్ లో కూడా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ట్రేడ్ ని 50-point జోన్ లో అవాయిడ్ చేయండి. బట్ ఆఫ్టర్ బ్రేకింగ్ నెక్స్ట్ ఇంకొక 100-point జోన్ వరకు మార్కెట్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 21,650 అండ్ ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ బ్రేక్ అవ్వకుండా డౌన్ సైడ్ కి మార్కెట్ వస్తుంటే 21,330-350 అండ్ ఈవెన్ లాస్ట్ టైం ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఫాలో అవుతున్నప్పుడు, ఎండింగ్ లో ఫాలో అవుతున్నప్పుడు కూడా సపోర్ట్ తీసుకున్నది, ఇవాళ మార్నింగ్ సపోర్ట్ తీసుకున్నది కూడా ఈ 20-point జోన్ లోనే, 21,330-21,350 ఆ 20-point జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే 21,240 ప్రీవియస్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసిన లెవెల్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ సపోర్ట్ తీసుకున్న లెవెల్ 47,633
అది బ్రేక్ అయితే 47,441 ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ సెషన్స్ లో మనకి సపోర్ట్ గా యాక్ట్ చేసిన లెవెల్ అది. ఇక్కడి అప్ సైడ్ ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయిన లెవెల్ 48,000 అరౌండ్, సో 50-70 పాయింట్ మార్క్ అయితే కొంత కాషియస్ గా చూడండి. అండ్ బ్రేక్ అయితే 48,200 నెక్స్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ మార్కెట్ లో నేను గమనిస్తున్న రేంజ్ 21,100 to 21,700, ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.